ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేలపట్నం కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన విధంగా ఎల్ఆర్ఎస్ వెంటనే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, పట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు, ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు, మా పార్టీ అధికారంలోకి వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉండే 20 లక్షల కుటుంబాలకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తాం, మీరు ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టద్దు అని చెప్పి నాడు ప్రతిపక్షంలో విజ్ఞప్తి చేసిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలో రాగానే 20 లక్షల కుటుంబాల మీద 20,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జీవో తీసుకొచ్చి ప్రజల మీద పడి ప్రజల రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా మేము ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఎల్ఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ ని ఎత్తివేయాలంటే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో ఓటు వేయద్దు, ఎల్ఆర్ఎస్ ఎత్తివేయాలంటే బీజేపీ పార్టీకి పార్లమెంట్ లో ఓటు వేయద్దు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించి తెలంగాణ ఉనికిని కాపాడుకుందాం, ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.